ఇటీవలే మూడేళ్లుగా స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోకి మొదట్లో అంతగా ఆదరణ లభించదని, ఎందుకంటే ఇటువంటి రియాలిటీ షోలు మన తెలుగు వారు ఆదరించరని కొందరు భావించారు. అయితే అటువంటి వారి ఆలోచనలు తలకిందులు చేస్తూ ప్రారంభమైన తొలి సీజన్ మంచి ప్రేక్షకాదరణతో అద్భుతమైన రేటింగ్స్ తో దూసుకుపోయింది. కాగా ఆ తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత రెండో సీజన్ కు నేచురల్ స్టార్ నాని, అలాగే ఇటీవల జరిగిన మూడో సీజన్ కు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించడం జరిగింది. ఇకపోతే మొన్న నూతన సంవత్సరం 2020 ప్రవేశించడంతో ఈ ఏడాది మరొక 6 నెలల్లో ప్రారంభం కాబోయే తదుపరి బిగ్ బాస్ సీజన్ 4కు హోస్ట్ గా ఎవరు వ్యవహరిస్తున్నారు అనే దానిపై ప్రేక్షకులు ఇప్పటి నుండే చర్చించడం మొదలుపెట్టేశారు. మొదట్లో ఈ 4వ సీజన్ కు మెగాస్టార్ చిరు హోస్ట్ గా వ్యవహరిస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మాస్ మహారాజ్, రవితేజ, విక్టరీ వెంకటేష్ వంటి స్టార్ హీరోల పేర్లు తెర మీదకు వచ్చి ప్రచారమయ్యాయి. అయితే అటువంటి పుకార్లన్నింటికీ తెర దించుతూ ఇటీవలే ప్రముఖ ఛానల్ తాజా సీజన్ కు హోస్ట్ గా ఒక స్టార్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఆయన మరెవరో కాదు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ ని ఈ సీజన్ కు హోస్ట్ గా తీసుకురావడానికి ముఖ్య కారణం ఇప్పటి వరకు ప్రసారమైన 3 సీజన్స్ లోకి నాగ హోస్ట్ గా చేసిన 3వ సీజన్ కు ఎక్కువ రేటింగ్స్ వచ్చాయని, అయితే ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న మొదటి సీజన్ కు కూడా దాదాపుగా ఆ స్థాయిలోనే రేటింగ్స్ రావడంతో పాటు సరిగ్గా షో నిర్వహించే జూన్ సమయానికి ఎన్టీఆర్ RRR షూటింగ్ పూర్తి చేసుకుని ఫ్రీ అవుతారని భావించి ఆయనను సంప్రదించగా ఆయన కూడా హోస్ట్ గా వ్యవహరించేందుకు సుముఖత చూపారని అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. మరి బిగ్ బాస్ సీజన్ 4కి ఎవరు హోస్ట్ గా వస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.